हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु सेल्फ एम्प्लॉयमेंट आइडियास यूट्यूब चैनल। ఈ రోజు మనం మరో న్యూ 10 లో ఇన్వెస్ట్మెంట్ అలాగే రిస్క్ తక్కువ ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। మీరు ఇప్పుడు చూడబోయే బిజినెస్ ఐడియాస్ లో కొన్నింటికి అయితే 5000 అంతకన్నా తక్కువ పెట్టుబడి మాత్రమే పెట్టాల్సి వస్తుంది। ఈ 10 బిజినెస్ ఐడియాస్ గురించి బ్రీఫ్ గా కొంత ఇన్ఫర్మేషన్ ను ఈ వీడియోలో ఇచ్చాము। ఒకవేళ ఈ 10 టాపిక్స్ లో ఏ టాపిక్ పైన మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ టాపిక్ నేమ్ ను ఈ వీడియో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి। ఎక్కువ మంది అడిగిన టాపిక్ పై సెపరేట్ వీడియోను మీ కోసం చేస్తాము। ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, మేము మీకు మంచి కంటెంట్ ని అందించాలని ఒక వీడియో చేయడానికి మా టీం సుమారు 2 నుండి 3 రోజులు టైం తీసుకొని కష్టపడి వీడియో చేయడం జరుగుతుంది। సో దాని ప్రతిఫలంగా మీరు వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో గుడ్ అని కామెంట్ చేయండి। ఎందుకంటే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో బూస్ట్ అప్ ఎంకరేజ్ కలిగించేవి మీరు ఇచ్చే లైక్స్ బెస్ట్ కామెంట్స్ ఏ। ఇక వీడియోలోకి వెళ్దాం। నెంబర్ 1, ఇన్స్టాగ్రామ్ ఫ్లిప్పింగ్। ఇన్స్టాగ్రామ్ ఫ్లిప్పింగ్ అంటే మీరు నార్మల్ గా డైలీ ఇన్స్టాగ్రామ్ ని సర్ఫ్ చేస్తూ ఉంటారు। సో అలా చూస్తున్న టైంలో మీకు మంచి మంచి పేజెస్ కనిపిస్తాయి। అలా కనిపించిన వాటిని చూసి అనలైజ్ చేసి ఆ పేజీ బెస్ట్ అనిపిస్తే మీరు పేజీ అడ్మిన్ ని రీచ్ అయ్యి ఆ పేజీ ఎంతకు సేల్ చేస్తారో కనుక్కోండి। అలా కనుక్కున్న కాతనికి పేజీని సేల్ చేయాలి అనిపిస్తే తను ఒక ప్రైస్ చెప్పడం జరుగుతుంది। నార్మల్ గా ఒక 10000 ఫాలోయింగ్ ఉండి మంచి రీచ్ ఉన్న పేజీకి సుమారు 30000 నుండి 40000 రూపాయలు చెప్తారు। ఒకవేళ మీకు ఆ డీల్ రీజనబుల్ అనిపిస్తే వెంటనే పేజీని కొనేయండి। అలా కొన్నాక వేరే వాళ్ళకి ఇంకో 5000 గాని 10000 ఎక్కువగా అమ్ముకోవచ్చు। దీన్నే ఫ్లిప్పింగ్ అని అంటారు। ఇలా వద్దు అనుకుంటే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది। అదేంటంటే ఇప్పుడు మీరు ఆ పేజీని తీసుకున్నారు కాబట్టి ఒక 6 మంత్స్ పాటు మంచి పోస్ట్ ని పెట్టి దాని ఫాలోయింగ్ ని 50000 తీసుకుని వస్తే మీరు 30000కు ఉన్న పేజీని మీరు 3 లక్షలకు అమ్ముకోవచ్చు। నెంబర్ 2, సోషల్ మీడియా మేనేజ్మెంట్। ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల లక్షల పేజీలు ఉన్నాయి। అందులో కొన్ని పెద్దవి అలాగే మరికొన్ని చిన్నవి। సో ఈ పేజెస్ వాళ్ళకి సోషల్ మీడియా మేనేజర్స్ అవసరం ఉంటారు। వీళ్ళు పేజెస్ లో కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ అప్లోడ్ చేయడం లాంటి వర్క్ చేస్తూ ఉంటారు। సో మీరు ఒకవేళ ఇలాంటి వర్క్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేజీ అడ్మిన్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మీరు వాళ్ళకి వర్క్ చేయొచ్చు। నెంబర్ 3, గ్రాఫిక్ డిజైన్। 2020లో ఈ బిజినెస్ కి మార్కెట్ లో ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది। ఎందుకంటే ఈ కాలంలో చాలా బిజినెస్ ఆన్లైన్ లోకి రావడం జరుగుతుంది। సో ఆ బిజినెస్ లకి అడ్వర్టైజ్మెంట్, ప్రొమోస్, బ్యానర్ డిజైనింగ్, బ్రోచర్ డిజైనింగ్, సోషల్ మీడియా యాడ్ డిజైనింగ్ లాంటి వర్క్స్ ఎన్నో అవసరం ఉంటాయి। సో మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వస్తే ఈ వర్క్స్ అన్ని చేసి మంచి ఇన్కమ్ ని ఏర్న్ చేయొచ్చు। మీకు ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్ లాంటి సైట్స్ లో ఈ వర్క్స్ అవైలబుల్ లో ఉంటాయి। మీరు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తే ప్రతి నెల లక్షల రూపాయల పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు। నెంబర్ 4, వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్లిప్పింగ్। నార్మల్గా మనం ఒక యూట్యూబ్ ఛానల్ లాగే ఒక బ్లాగ్లో నుండి మనీ ఏర్న్ చేయాలి అంటే సుమారు ఒక సంవత్సరం లేదా ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి। అప్పుడు కానీ మన ఛానల్ అలాగే వెబ్సైట్కి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు। సో చాలామంది ఇంత ప్రాసెస్ని బేర్ చేయలేక ఆల్రెడీ మానిటైజ్ అయిన యూట్యూబ్ ఛానల్స్ను వెబ్సైట్స్ను కొనుక్కోవడం జరుగుతుంది। సో మీరు ఎవరైతే వెబ్సైట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అమ్మాలి అని అనుకుంటున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక రేట్ ఫిక్స్ చేసుకుని ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు మార్జిన్ చూసుకొని అమ్మాలి। లేదా ఇలాంటి వెబ్సైట్ బయ్యింగ్, సెల్లింగ్ లాంటి పనులు ఫ్లిప్పా లాంటి వెబ్సైట్లో కూడా చేయొచ్చు। నెంబర్ 5, కంప్యూటర్ రిపేర్ సర్వీస్. నార్మల్గా కంప్యూటర్ యూస్ చేసే వాళ్ళకి హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ సమస్యలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి। సో మీరు యూట్యూబ్లో ఈ కంప్యూటర్ రిపేర్కి సంబంధించిన ట్యుటోరియల్స్ చూసి మంచి పట్టు సాధించి ఒక కంప్యూటర్ రిపేరింగ్ సర్వీస్ పెట్టడం ద్వారా నెలకి మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయవచ్చు। నార్మల్గా సిస్టంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తేనే 300 రూపాయలు తీసుకుంటున్నారు। అలాంటిది కంప్యూటర్ రిపేర్ సర్వీస్లో కొన్ని 100ల రకాల రిపేర్స్ ఉన్నాయి। సో ఈ వర్క్ ద్వారా ఎంత సంపాదించవచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు। నెంబర్ 6, లగ్జరీ యాక్సెసరీస్ రెంటల్. నార్మల్గా ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే। సో అందరూ వాళ్ళు అనుకున్న వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖరీదైన టీవీ, సోఫాలు, వాషింగ్ మిషన్లు కొనుక్కోలేకపోవచ్చు, లేదా ఉద్యోగ నిమిత్తం ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉన్నవారు వెళ్ళిన చోట కల్లా కొంతమంది ఇంటి సామాన్లు షిఫ్ట్ చేసుకోలేరు। సో మీరు
ఇటువంటి వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసు. ఇలాంటి ఖరీదైన వస్తువుల్ని కొని రెంట్కి ఇచ్చి మంచి ఇన్కమ్ను ఎర్న్ చేయొచ్చు. నెంబర్ 7, బిజినెస్ కోచింగ్ అండ్ కన్సల్టింగ్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా ఒక మంచి సింపుల్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా. మీకు మార్కెట్లో ఉన్న వివిధ బిజినెస్లపైన మంచి నాలెడ్జ్ ఉండి వాటిని గ్రో చేసే స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు వేరే వాళ్ళకి బిజినెస్ కోచ్లా ఉండి వాళ్ళ దగ్గర నుండి వచ్చే ఫీజు ద్వారా మంచి ఇన్కమ్ను ఎర్న్ చేయొచ్చు. లేదా మీరు వాళ్ళకి బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ చెప్పడం ద్వారా వాళ్ళ ప్రాఫిట్స్లో మీరు షేర్ని పొందవచ్చు. నెంబర్ 8, వర్చువల్ అసిస్టెంట్ సర్వీస్. మీకు మీ వర్క్ని తగ్గించే వాళ్ళని అసిస్టెంట్ అని అంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో వర్చువల్గా అంటే మనల్ని కలవకుండా అండ్ మనతో ఫిజికల్గా కాంటాక్ట్ లేకుండా మనకి అసిస్టెంట్గా ఉండేవాళ్ళని వర్చువల్ అసిస్టెంట్ అని అంటారు. ఒక వర్చువల్ అసిస్టెంట్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడం, అలాగే ఫైనాన్షియల్ డేటాని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా వర్చువల్ అసిస్టెంట్గా ఉండడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. మీరు ఈ వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ని ఫైవర్, అప్వర్క్ లాంటి సైట్స్లో పొందవచ్చు. నెంబర్ 9, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అని చాలామందికి తెలుసు. అవును, యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం కష్టపడాలి. మీరు ఒక కేటగిరీ లేదా టాపిక్ను సెలెక్ట్ చేసుకొని దానిపైన మంచి కంటెంట్ వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. వన్స్ మీ ఛానల్కి 4000 వాచింగ్ అవర్స్, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రాగానే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. మీరు యూట్యూబ్లో యాడ్సెన్స్ నుండి కాకుండా పేడ్ ప్రమోషన్లను చేసి కూడా మంచి ఇన్కమ్ను ఎర్న్ చేయొచ్చు. నెంబర్ 10, మానిటైజ్ యువర్ హాబీస్. ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది. ఒకరి డ్రాయింగ్ చేయడం, ఇంకొకరికి గిటార్ వాయించడం, జిమ్, యోగా చేయడం ఎక్స్ట్రా. సో మీకు ఉన్న హాబీ పైన మీరు కంటెంట్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ని సంపాదించుకోవాలి. వన్స్ మీకు పాపులారిటీ బిల్డ్ అయ్యింది అంటే చాలు, మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ని, ఎఫిలియేట్ మార్కెటింగ్, అలాగే పెయిడ్ ప్రమోషన్లను చేసి కూడా మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెస్ట్ 10 ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ గురించి. అలాగే గుర్తుంది కదా ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్ను ప్రతిఫలంగా మీరు వీడియోని లైక్ చేసి కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.